జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని ఆయన మానిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజలకి చేదోడు వాదాడుగా ప్రజల కష్ట సుఖాల్లో ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా ఒక కుటుంబ సభ్యుళ్ళలాగా ఉంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చదువుల పరంగా కానీ ఏ రకంగా సరే బాగుండాలని చెప్పి కోరుకుంటూ అడుగులు ముందుకేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి రామోజీరావులు డ్రామోజీరావులు ఏబిఎన్ రాధాకృష్ణులు బిఆర్ నాయుడులు ఈ చంద్రబాబు లాంటి వెధవులు ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని ఆయన నిర్ణయించుకున్నటువంటి ఆయన తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞాన్ని ఏ ఒక్కడూ కూడా ఆపలేడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు ఉంటుంది. చంద్రబాబు నాయుడు పగటిగాళ్ళకు అంటున్నాడు, ఏంటో రాసుకుంటున్నాడంట లెక్కలో, 2024లో వచ్చినాక లెక్కలు తేలుతాడంట. నీ జీవితకాలం టైం ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని దించి నువ్వు గనక కుర్చీలో కూర్చుంటే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దించలేకపోతే నీ హైదరాబాద్లోనే నీ సొంత ఊళ్ళో నువ్వు ఉండిపోతావా? ఇంకోటి చెబుతాడు, నిన్న మొన్న హైదరాబాద్ కంటే రింగ్ రోడ్డుకి ముండ వేశాడంట ఈ సౌట ఈ దద్దమ్మ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈయనే కట్టాడంట. నేను వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నువ్వు కట్టలేదు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ ఆ ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. నీకు ఎటువంటి సంబంధం లేదు ఆ ఎయిర్పోర్ట్తో. హైదరాబాద్ కేసినటువంటి రింగ్ రోడ్డు శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు చేశారు. రోసి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తిగా కంప్లీట్ అయింది. రింగ్ రోడ్లో కూడా నీ ప్రమేయం ఏమీ లేదు. ఈ రెండు నువ్వే వేసుకున్నట్టు పదే పదే చెబుతున్నావు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు, ఎయిర్పోర్ట్ కానీ రింగ్ రోడ్డు కానీ నువ్వు వేసినట్లు కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. నువ్వేం చేస్తావు చెప్పు నిరూపించలేకపోతే. సిగ్గు శరం లేదు అబద్ధాలు చెప్పుకోవడానికి. ఎవడో చేసినటువంటి ఎంగిల మెతుకులకి ఆశపడేటువంటి నువ్వు, ఎవడో చేసినటువంటి దాన్ని నువ్వు చేశావని చెప్పుకున్నటువంటి నువ్వు, ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను అన్ని గమనిస్తున్నారు. నిన్ను మాడు పగలు కొట్టి 23 సీట్లకి పరిమితం చేసి నిన్ను భూస్థాపితం చేసి నువ్వు ఒక శనిగాడివి, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్వి, దరిద్రానివి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు తీసి నిన్ను పక్కన పడేసినా కూడా సిగ్గు శరం లేకుండా నీకున్నటువంటి డబ్బా ఛానల్స్ పెట్టుకుని ఒక 2-3 డబ్బా పేపర్లను పెట్టుకుని నీ కుల సంఘాన్ని, కుల పత్రికలని, కుల మీడియాని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కేటువంటి ప్రయత్నం ఇంకా 24 గంటల్లో చేస్తానే ఉన్నావు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాడు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ట దరిద్రుడు ఈ చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడికి బాకా ఊతున్నటువంటి ఈ కుల ప్రతినిధులు, ఈ కుల పత్రికలు, ఈ కుల మీడియా తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అదృష్టం, ఈ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు 2 ముక్కలై ఇక్కడ కనీసం రాజధాని లేకుండా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి రావటానికి నువ్వు అంతకుముందు 9 ఏళ్ళు పరిపాలించినటువంటి పరిపాలన కాదా? నువ్వు కాదా శనిగాడివి? నువ్వు కాదా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్? చంద్రబాబు కాదా ఈ రాష్ట్రం ముక్కలైపోయి సర్వనాశనం అవటానికి కారణమైనటువంటి వ్యక్తి? ఈ చంద్రబాబు నాయుడు కాదా? ఈ నిష్ఠదరిద్రుడు కాదా?